మాజీ పేసర్ జోగేంద్ర శర్మ గుర్తున్నాడా? అదేనండి, 2007 T20 ప్రపంచ కప్ ఆఖరి ఓవర్ వేశాడుగా ఆ పేసర్. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ ను అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ కు ప్రపంచ కప్ ను అందించడంతో రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన జోగేందర్ కెరీర్ లో మాత్రం నిలకడ ప్రదర్శించలేకపోయాడు. కొంతకాలానికే జట్టులో చోటు కోల్పోయిన జోగేందర్ 2018 లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక పోలీస్ అధికారిగా హర్యానా రాష్ట్రంలో జోగేందర్ సేవలందిస్తున్నాడు. తాజాగా ఈ మాజీ పేసర్ ఫోటోను షేర్ చేసిన ICC రియల్ వరల్డ్ హీరో అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో జోగేందర్ పోలీసుగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్లు కొనియాడింది. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 77 మ్యాచ్లు ఆడిన జోగేందర్ క్రికెట్ కు చేసిన సేవకు గాను సొంత రాష్ట్రం హర్యానా డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉద్యోగాన్ని కల్పించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 27,000 మందికి పైగా మృత్యువాత పడగా 6,00,000 మంది కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా కట్టడికి April 14th వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా భారత్ లో 21 మంది మరణించగా 933 మంది కరోనా పాజిటివ్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.